పత్తి రైతులు రోడ్డెక్కారు సీడ్ ఆర్గనైజర్లు తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు నాసిరకం విత్తనాలతో నష్టం తపడం లేదని వాపోయారు రైతులు దుక్కి దున్ని సాగు ప్రారంభించారంటే చాలు కొద్ది మంది వారిని నిలువున మోసం చేస్తున్నారు విత్తనాలు మందుల పేరుతో రైతులను నిలువున ముంచేస్తున్నారు నకిలీ విత్తనాల మందులతో నిలువున దోచుకుంటున్నారు ప్రతి ఏటా ఇదే తంతు నిలువున మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేశారు 2 గంటల పాటు సాగిన ఈ నిరసనతో కలెక్టర్ కనికరించి రైతులకు హామీ ఇచ్చారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు మేడం మీకు మొక్కనడం ముఖ్యం మాకు న్యాయం చేయాలి మేడం మాకు న్యాయం చేయాలి మాకు పంపలు నాశనమైన ఆశలు అమ్ముకున్నాము ఓ మా పెళ్ళం పిల్లలు గద్వాల జిల్లా లోపల అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తున్నారు ఈ ప్రాంతము రాష్ట్రంలోనే ఒక సీడ్ హబ్గా విత్తన పత్తికి సీడ్ హబ్గా ఉన్నటువంటి పరిస్థితి ఆయా కంపెనీలు నేరుగా ఫౌండేషన్ సీడ్ను రైతుకి ఇవ్వకుండా మధ్యవర్తులను నియమించుకొని మధ్యవర్తుల ద్వారా విత్తన పత్తిని సాగు చేస్తున్నారు రైతులకు మరి ఇక్కడ కంపెనీలు ఇచ్చేటువంటి వాస్తవమైన రేట్లను కంపెనీ వసూలు చేసినటువంటి వాస్తవమైన వడ్డీలను కంపెనీ ఇచ్చేటువంటి పేమెంట్ను అసలు సమయం ఇవ్వకుండా వడ్డీలు అధికంగా వసూలు చేయడము కంపెనీ ఇచ్చిన ధర కంటే కూడా ఆర్గనైజర్లు ఇచ్చే ధరకు చాలా భారీ వ్యత్యాసం ఉండడము అనేక రకాలుగా ఈ ప్రాంతంలో విత్తన పత్తి రైతు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి అనేక సంవత్సరాలుగా గత సంవత్సరంలో